వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఆదాయం 8 వ్యయం 8 రాజపూజ్యం 6 అవమానం 6 ఇక్కడ వృషభ రాశి వాళ్ళ విషయాన్ని బాగా మనం చూసుకుంటూ వస్తే గురువు సంవత్సరంంతా కూడా లాభంలో సంచారం చేస్తూ ఉంటారు అలాగే రాహు కూడా వ్యయంలో సంచారం చేస్తూ ఉంటారు రాహు వ్యయ సంచారం మంచిది కాదు గురువు లాభ సంచారం చాలా విశేషం ఇక శని అధిక కాలం నవమ రాశిలో సంచారం చేయడం అలాగే కొద్ది కాలం మాత్రమే ఆయన దశమంలో సంచారం చేయడం జరుగుతుంది శని ఆ దశమంలో సంచారం చేసేటువంటి ఏప్రిల్ ఎండింగ్ మే మాసాలు అలాగే ఫిబ్రవరి మార్చి మాసాల్లో అనుకూలిస్తారు మిగతా కాలంలో అనుకూలం తక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళు ఎవరైనా జాతకానికి వెళ్ళి అయ్యా మా పరిస్థితి ఎట్లా ఉంది అని అడిగితే అసలు వృషభ రాశి అని చెప్పంగానే ఏమయ్యా నీకు వ్యయంలో రాహు నడుస్తున్నాడు కుజుడు కూడా స్తంభిస్తున్నాడు వృషభ రాశిలోనే నీకు చాలా ఇబ్బందికరమైన ఘటనలు ఉంటాయని చెప్తూ ఉంటారు మీరు అట్లాంటి మాటలు చెప్పించుకోవడానికి ప్రత్యేకం కంగారు పడాల్సిన అవసరం లేదు గోచార ఫలితాలు విన్నప్పటికీ కూడా ఇందాకే చెప్పాను మీ పర్సనల్ జాతకాలను తీసుకువెళ్ళి మీ సిద్ధాంతుల దగ్గర ఈ గ్రహచారాన్ని ముడిపెట్టి ఆ యొక్క సంచారం మాకు అనుకూలమా ప్రతికూలమా అనేది తెలుసుకోండి అని వృషభ రాశి వాళ్ళు ప్రత్యేకం చేయాలి సహజంగా వృషభ రాశి వాళ్ళకి ఈ కుజుడు జన్మంలో ఎక్కువ కాలం స్తంభించడం వ్యయంలో రాహున్న కారణంగా ఎప్పుడు ఏ పనులు చేయాలో అప్పుడు ఆ పనులు చేయకపోవడం అనవసరమైనటువంటి కలహాలు మీద పడడం ఉద్యోగంలోనూ లేకపోతే సాంఘికంగానూ కూడా అధికారులు మీ మీద పెత్తనం చలాయించడం అలాగే ఏదో కలహాలకు దారితీయడం మీకు సంబంధం లేని వ్యవహారాల్లో ఇరుక్కోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అది సహజంగా చెప్పాలి కానీ గురువు యొక్క సంచార ప్రభావం చేత అవన్నీ కూడా సరి చేసుకునేటువంటి శక్తి కూడా వస్తుంది మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి అని చెప్పడానికి ఎక్కువగా మనకి గ్రహచారం కనబడుతూ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో మీ అందరికీ మేము చేసే సూచన ఏమిటంటే మీరు ప్రత్యేకించి మీ జాతకాల్లో దశలు అంతర్దశలకి ఇప్పుడున్న గోచారాన్ని కూడా అన్వయం చేయించి ఆ యొక్క ఫలితాలు తెలుసుకుని వాటి ద్వారా మీ యొక్క భవిష్యత్ ప్రణాళిక కార్యాచరణ మీద దృష్టి పెట్టమని చెప్పి సూచన చేస్తూ ఉన్నాం ఇక ఆర్థిక లావాదేవీలు ఇక్కడ ఆదాయం 8 వ్యయం 8 అని ఉన్నప్పటికీ కూడా ఆదాయం బాగానే ఉంటుంది కృత్తికా నక్షత్రాలు ఈ కృత్తికా నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళ విశేషాలు ఏమిటంటే ఇబ్బందులు లేని జీవితాన్ని గడిపే అవకాశం ఉంది ఏ స్థాయి వారికి ఆ స్థాయిలోనే మానసిక సమస్యలు మాత్రం ఉంటూనే ఉంటాయి రాహువు వ్యయంలో ఉన్నాడు కదండి అందుకోసం చెప్పేసి ప్రధానంగా అటు ఉద్యోగంలో కానీ ఏదైనా ప్రయాణ విషయాల్లో కానీ లేకపోతే ఏదైనా వ్యవహార విషయాల్లో కానీ అభద్రతా భావానికి బాగా గురవుతూ ఉంటారు ఖచ్చితంగా అన్ని విషయాల ఎందుకు కూడా సానుకూలత ఎక్కువగానే ఉంటుంది మీరు అందరి దగ్గర నుంచి కూడా సహకారాన్ని పొందుతారు ఆర్థికంగా బలపడతారు అయినప్పటికీ కూడా ఏదో తెలియని అభద్రతా భావం కృత్తికా నక్షత్రం వాళ్ళకి అందులోనూ వృషభ రాశి వాళ్ళకి వెంటాడుతూ ఉంటుంది రోహిణి నక్షత్రం వాళ్ళు నేత్ర సంబంధమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు పాటించాలి మరి జీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు చర్మ సంబంధమైన ఇబ్బందులు కూడా ఈ నక్షత్రం వారి విషయంలో ఎక్కువగా చికాకులు తీసుకొచ్చే అవకాశం ఉంది స్థిరాస్తి సంబంధమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే మాత్రం ఈ సంవత్సరం త్వరగా సెటిల్ చేసుకునే అవకాశం వస్తుంది అది చేసుకోకపోవడం మీకు శాపంగా మారే అవకాశం కూడా వస్తుంది మృగశిర నక్షత్రం వారికి క్రమంగా శుభ పరిణామాలు పెరుగుతూ ఉంటాయి ఆదాయం బాగుంటుంది ధన వ్యయం అధికంగా చేస్తారు పిల్లల యొక్క విద్య వివాహ ప్రయత్నాలు అలాగే ఉద్యోగంలో వారు పొందుతున్నటువంటి సక్సెస్ వార్తలు తరచుగా విని ఆనందంగా కాలక్షేపం చేస్తారు తరచుగా పుణ్యక్షేత్ర సందర్శనలు చేసే అవకాశం వస్తుంది దాన ధర్మాలు చేసే అవకాశం వస్తుంది అయితే ఈ మొత్తం మీద ఈ వృషభ రాశి ఫలితాల్లో శని సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగం వ్యాపారం విషయంలో మీరు చాలా కేర్ఫుల్గా వ్యవహరించమని ప్రతి పనిని కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మటుకు సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అని వృషభ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా సూచించవలసిన అవసరం ఉంది ఇక్కడ రాహు యొక్క సంచారం నడుస్తోంది అంటే మీ వెనకాల ఆ రాహు వ్యయంలో ఉండి మోసపూరితమైన వాతావరణాన్ని మీ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు ప్రయాణాలప్పుడు మీ యొక్క వస్తువులు మర్చిపోవడం కానీ మీ వస్తువులు చౌర్యానికి గురవడం కానీ జరిగే అవకాశం వస్తుంది ఈ దృష్ట్యా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి ఏప్రిల్లో రాహువుకి కేతువుకి శాంతి చేయించుకోవాలి ఆగస్టులో కుజగ్రహ శాంతి చేయించుకోవాలి రోజు దుర్గ గణపతి
సుబ్రహ్మణ్య స్తోత్రాలు పారాయణ చేయవలసిన అవసరం ఎక్కువగా ఉంది. గజేంద్ర మోక్షం అనేటువంటి ఘట్టం శ్రీమద్ భాగవతంలో ఉంటుంది. ఆ శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి గజేంద్ర మోక్షం ఘట్టాన్ని రోజు పారాయణ చేయడం మూలంగా మీకు ఈ సమస్యల్లో నుంచి తేలిగ్గా బయటపడే అవకాశం వస్తుంది. అవకాశం కుదిరితే కనుక మూడు ముఖాల రుద్రాక్ష, ఆరు ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.